ఆసియా క్రీడలను ఘనంగా ముగించిన భారత్ ఆసియా క్రీడల చరిత్రలోనే భారత్ అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచింది ఇరవై ఎనిమిది పసిడి పథకాలతో మొత్తంగా నూట ఏడు పథకాలను కైవసం చేసుకుంది పథకాల పట్టికలో నాలుగవ స్థానంలో నిలిచింది శత పథకాల మార్కు దాటడం ఇదే తొలిసారి ఆశల పరుగుతో పట్టుదల బలంతో దూసుకెళ్లిన భారత్ అథ్లెటిక్స్ బ్యాడ్మింటన్లో తొలిసారిగా బంగారు పథకం సాధించడం విశేషం గతంలో కన్నా మెరుగైన ప్రదర్శించిన భారత్ దేశంలో క్రీడల పట్ల పెరుగుతున్న ఆసక్తికి ఇదే నిదర్శనం చైనాలోని హాంగ్ షో నగరంలో జరుగుతున్న పంతొమ్మిదవ ఆసియా క్రీడల్లో భారత్ తన ప్రస్థానాన్ని ఘనంగా ముగించింది ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారిగా భారత్ పథకాల సంఖ్య వంద దాటింది హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం నూట ఏడు పథకాలు గెలిచి నాలుగో స్థానంలో నిలిచింది ఈ క్రీడోత్సవాల్లో భారత్ ఇరవై ఎనిమిది స్వర్ణాలు ముప్పై ఎనిమిది రజతాలు నలభై ఒక్క కాంశాలు సాధించింది రెండు వేల పద్దెనిమిది ఆసియా క్రీడల్లో భారత్ డెబ్బై పథకాలు సాధించగా ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో అదే అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది ఇప్పుడు ఏకంగా వంద పథకాల మార్కు దాటడం విశేషం బ్యాడ్మింటన్లో తొలిసారిగా స్వర్ణం సాధించడం హాంగ్జౌ ఆసియా క్రీడల్లోనే సాధ్యమైంది అత్యధికంగా షూటింగ్ క్రీడాంశంలో ఏడు స్వర్గించింది లు లభించాయి అథ్లెటిక్స్ లో ఆరు ఆర్చరీ ఐదు క్రికెట్లో రెండు స్క్వాష్లో రెండు కబడ్డీలో రెండు ఈక్వెస్ట్రియాన్లో ఒకటి టెన్నిస్లో ఒకటి బ్యాడ్మింటన్లో ఒకటి హాకీలో స్వర్ణాలు ఒకటి భారత్ ఖాతాలు చేరాయి ఆర్చరీ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ పసిటి పథకం గెలిచి తన ప్రతిభను ఘనంగా చాటింది ఆసియా క్రీడల క్రికెట్లో పురుషుల మహిళా విభాగం రెండింట్లోనూ భారత్ కు స్వర్ణాలు లభించాయి ఎంతో ఒత్తిడి ఉన్న అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు భారత్ క్రీడాకారులు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అంతులేని శ్రమ చేసి మరుపురాని మరవలేని ప్రదర్శన కనబరిచారు క్రీడాకారుడు చైనాలోని హౌస్ వేదికగా పంతొమ్మిదవ ఆసియా క్రీడలు సెప్టెంబర్ ఇరవై మూడున అధికారికంగా ప్రారంభమై అక్టోబర్ ఎనిమిది వరకు జరిగాయి కరోనా కారణంగా రెండు వేల ఇరవై రెండులో నిర్వహించాల్సిన ఈ పోటీలు వాయిదా పడ్డాయి క్రీడల ప్రారంభోత్సవంలో భారత పురుషుల హాకీ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైనా జాతీయ జెండా బేరర్లుగా వ్యవహరించి భారీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు ఆసియా క్రీడలోనే ఏసియాడ్ అని కూడా పిలుస్తారు ఈ ఆసియా క్రీడల ప్రారంభం రోజే భారత్ ఆటగాళ్లు ఐదు పతకాలు సాధించి శుభారంభం చేశారు తొలి రోజు నుంచే పథకాల వేట ప్రారంభించిన ఆటగాళ్లు ఎక్కడా వెనక్కి తగ్గేదేలే అన్న చందంగా వరుసగా పథకాలు సాధించారు దీంతో అంతర్జాతీయంగా ఇప్పటివరకు భారత్ ప్రదర్శించిన అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం విశేషం రెండు వేల పది న్యూఢిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో నూట ఒక్క పథకాలు సాధించింది ఇప్పటివరకు అదే అత్యుత్తమ ప్రదర్శన భారత్ క్రీడారంగంపై ఎన్నో నీడలు కమ్ముకున్నాయి ఎన్నోసార్లు విమర్శలు పాలైంది అయినప్పటికీ వీటిని అధిగమించి ఆసియా క్రీడల్లో ప్రతిభ కనపరిచారు భారత్ క్రీడాకారులు మొత్తం నలభై ఐదు దేశాల నుంచి పన్నెండు వేలకు పైగా క్రీడాకారులు నలభై క్రీడాంశాలలో పోటీ పడ్డారు భారత్ నుంచి ఈసారి అత్యధికంగా ఆరు వందల యాభై ఐదు మంది క్రీడాకారులు బరిలోకి దిగారు తెలుగు రాష్ట్రాల నుంచి ముప్పై మంది క్రీడాకారులు భారత్ కు ప్రాతినిధ్యం వహించారు ఈసారి ఎక్కువ మంది క్రీడాకారులతో రంగంలోకి దిగిన భారత్ అనుకున్న లక్ష్యాన్ని సాధించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు పంతొమ్మిది వందల తొంభైలో కబడ్డీ ప్రవేశపెట్టినప్పటి నుంచి వరుసగా ఏడు సార్లు భారత్ పసిటి పథకం బొడిసి పట్టుకుంది రెండు వేల పద్దెనిమిదిలో మాత్రం సెమీస్ ఇరాన్ చేతిలో ఓటమి చవి చూసింది మరలా తాజాగా ఆసియా క్రీడల్లో స్వర్ణ పథకం సాధించింది రెండు ఇరవై మూడు ఆసియా క్రీడల్లో మన తెలుగు క్రీడాకారులు సత్తా చాటారు ఆర్చరీలో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించడంతో మొత్తం మూడు స్వర్ణాలు సాధించడం విశేషం బ్యాడ్మింటన్ డబుల్స్లో పసిడి సాధించడంలో తెలుగబ్బాయి అమలాపురానికి చెందిన రంగిశెట్టి సాత్విక్ సాయిరాజ్ కీలక భూమిక పోషించాడు తెలంగాణ షూటర్ ఇషా సింగ్ ఒక స్వర్ణం మూడు రజతాలతో అత్యుత్తమ ప్రదర్శన చేసింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఏషియన్ అథ్లెటిక్ ఫెడరేషన్ సమావేశమైన ఏషియన్ గేమ్స్ ఫెడరేషన్ ను ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఢిల్లీలో మొదటి ఆసియా క్రీడలు జరపాలని నిర్ణయించడంతో ఆసియా క్రీడల చరిత్ర ప్రారంభమైంది ఈ క్రీడలు ప్రతి నాలుగేళ్లకోసారి జరపాలని నిర్ణయం తీసుకున్నారు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆసియా క్రీడలు ముందుకు సాగుతున్నాయి పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా ఇజ్రాయేళ్లను ఈ ఫెడరేషన్లో చేరడాన్ని ఇండోనేషియా నిరాకరించింది పంతొమ్మిది వందల డెబ్బైలో దక్షిణ కొరియాలో క్రీడలు జరగాల్సి ఉండగా ఉత్తర కొరియా నుండి ప్రమాదం ఉందన్న సాకుతో ఈ క్రీడలను ఆతిథ్యం ఇవ్వడాన్ని నిరాకరించింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అమెరికా సన్నిహిత దేశాలు చైనా సభ్యత్వాన్ని నిరాకరించగా అరబ్ దేశాలు ఇజ్రాయెల్ సభ్యత్వాన్ని నిరాకరించాయి ఏడులో పాకిస్తాన్ ఈ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి నిరాకరించింది కారణం భారతదేశం బంగ్లాదేశ్లతో యుద్దాలు నాడు ఈ క్రీడలను బంకాంగ్ రాజధాని థాయిలాండ్ లో నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆసియా క్రీడల్లో ఇతర దేశాల అభ్యంతరాలు ఉన్నప్పటికీ వెనుకటి సోవియట్ యూనియన్ కు చెందిన రిపబ్లిక్స్ కజకిస్తాన్ కిర్గిస్తాన్ ఉజ్బేకిస్తాన్ తుర్కమానిస్తాన్ ల సభ్యులు కమిటీ అంగీకరించింది రెండు వేల ఆరులో ఆస్ట్రేలియా అభ్యర్థులను ఓసీఏ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ ఫాదా హాల్ సభ తిరస్కరించారు ఆస్ట్రేలియాకు సభ్యత్వం ఇస్తే ఓషియానియాకు చెందిన అనేక చిన్న దేశాలు నష్టపోతాయనేది కారణం రెండు పది ఆసియా క్రీడల్లో క్రికెట్ను ప్రవేశపెట్టారు భారతదేశం ఇప్పటి వరకు రెండు సార్లు ఆసియా క్రీడలకు ఆతిథ్యాన్నిచ్చింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రారంభం క్రీడలతో పాటు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తొమ్మిదవ ఆసియా క్రీడలు భారత్ లో నిర్వహించారు ఇప్పటి వరకు అత్యధిక సార్లు క్రీడలు నిర్వహించి థాయిలాండ్ రికార్డు సృష్టించింది పంతొమ్మిది వందల అరవై ఆరు ఎనిమిది తొంభై థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఆసియా క్రీడలు నిర్వహించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆసియా క్రీడలు పాకిస్తాన్లో లో జరగాల్సి ఉండగా భారత్ బంగ్లాదేశ్ తో నెలకొన్న వైరం కారణంగా నిర్వహించలేదు చైనా ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల సందర్భంగా భారత్ను కవ్వించే యత్నం చేసింది ఈ క్రీడలకు ముగ్గురు అరుణాచల్ ప్రదేశ్ ఆటగాళ్లకు వీసాలను నిరాకరించింది క్రీడలకు రాజకీయాలను ముడిపెట్టకూడదనే ఒలింపిక్ స్ఫూర్తిని విస్మరించింది ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ పై చైనా తరచూ పేచీకి దిగుతున్న సంగతి తెలిసిందం రెండు వేల ఇరవై మూడు ఆసియా క్రీడల్లో మొత్తం మూడు వందల ఎనభై రెండు పథకాలతో పతాకా పట్టికలో చైనా మొదటి స్థానాన్ని ఆక్రమించి తన సత్తా చాటింది నూట ఎనభై ఆరు పథకాలతో జపాన్ రెండవ స్థానంలో నిలబడింది నూట తొంభై పథకాలతో దక్షిణ కొరియా మూడో స్థానంలో నిలబెట్టుకుంది మొత్తం మీద ఆసియా క్రీడలు సుఖవంతంగా ముగిశాయి